జై శ్రీకృష్ణ, నేను మీ లలిత. నేను వరలక్ష్మి రథానికి పూర్ణంబూలు తయారు చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పైనంతా క్రిస్పీగా, లోపల తోపు చాలా బాగుందండి, స్వీట్గాని. దానికి ముందుగా ప్రాసెస్ అయితే ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి, 2 కప్పులు బియ్యం తీసుకుంటున్నాను. ఇవి రెండు శుభ్రంగా కడిగేసుకోవాలండి. 3 సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. నేనైతే ముందు రోజు నైట్ ఇట్లా నానబెట్టేసుకున్నానండి. ఉదయమే మళ్ళీ 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. సేమ్ మనం అట్ల పిండి ఎలా తయారు చేసుకుంటామో అలాగే అన్నమాట. కాకపోతే అంత పలచగా కాకుండా కొంచెం గట్టిగా తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసానండి, అలాగే 1 స్పూన్ పంచదార కూడా వేసానండి. ఎందుకంటే తోపు కొంచెం మరీ చప్పగా కాకుండా ఉండడానికని వేసాను అన్నమాట. బెల్లం అంటే బెల్లం కూడా కొంచెం తురిమి వేసుకోవచ్చు, 1 టీ స్పూను. నేను పంచదార వేసానండి. చూడండి పిండి ఎలా ఉందో, పిండి కంటెండెన్సీ చూడండి ఒకసారి. గరిటె మీద మనం ఏలు పెడితే పిండి జారకుండా ఉండాలండి. చూడండి అలా చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కువ నీళ్ళు వేసి మిక్సీ పట్టకూడదు, ఇలా తయారు చేసుకోవాలి పైన తోపు. అప్పుడు చాలా క్రిస్పీగా వస్తుందండి, మెత్తగా క్రిస్పీగా, పైనంతా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు లోపల తోపుకి 1 గ్లాసుడు పచ్చి శనగపప్పు తీసుకున్నానండి. కొలత అయితే గ్లాసుడు, మెజర్మెంట్ అయితే 1/4 కిలో అండి. ఆ గ్లాసుడు నాకు 1/4 కిలో అన్నమాట. దీన్ని 1 అవర్ పచ్చి శనగపప్పు నానబెట్టేసుకుంటే అండి తొందరగా మనకి 1-2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. నేను అలాగే 1 అవర్ అయితే నానబెట్టాను పచ్చి శనగపప్పు. ఎక్కువసేపు నానబెడితే తక్కువ విజిల్స్ వేయించవచ్చండి. నేనైతే 2 విజిల్సే వేయించాను. పప్పు చూడండి ఎంత బాగా అయ్యిందో, చూడండి చాలా మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఇందులో ఎక్సెస్ వాటర్ని తీసేసుకోవాలండి. వాటర్ ఉంటే మనకి లోపల తోపు చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఎక్కువసేపు పాకం రావడానికి ఎక్కువసేపు పడుతుంది అన్నమాట. బెల్లం వేస్తాం కదండి, పలచగా అయిపోతుంది తోపు. అలా కాకుండా మనం ఎక్సెస్ వాటర్ని ఇలా వడకట్టుకొని తీసేసుకుని చేసుకుంటే చాలా బాగా వస్తుందండి పూర్ణం లోపల. చూడండి వాటర్ అయితే ఎంత వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ నేను ఈ వడకెట్టేసిన తర్వాత పొడివి పచ్చి శనగపప్పుని వేస్తున్నాను. చూడండి దీన్ని నేను పప్పు గుత్తితో మెదిపేస్తున్నాను. ఆల్రెడీ 2 విజిల్స్కి మెత్తబడింది, ఇప్పుడు ఇలా మెత్తగా చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ తోపు చేసుకోవడానికి మందపాటి గిన్నె పెట్టుకుంటేనే మంచిదండి, లేదంటే అడుగు అంటిపోతుందండి, తొందరగా మాడే అవకాశం ఉంటుంది. అందుకని నేను కుక్కర్ గిన్నె పెట్టానండి. 1 గ్లాసు పచ్చి శనగపప్పుకి 1 గ్లాసు బెల్లం వేస్తున్నానండి. చాలా ఈజీగా మీరు ఏ కొలత పెట్టుకుంటే ఆ కొలతతోటే బెల్లం వేసుకోవచ్చు. మీరు గిన్నెతో చేసుకున్నా సరే, గ్లాస్ పెట్టుకుని చేసుకున్నా సరే, ఏదైనా సరే 1 పచ్చి శనగపప్పు తీసుకుంటే 1 బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. చూడండి బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది. పొయ్యి మీద మటుకు ఇట్లా తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. దగ్గరికి వచ్చే వరకు చక్కగా ఇలా తిప్పుతూ ఉండాలండి. చూడండి బాగా దగ్గరికి వస్తుంది కదా. కొంచెం ఈ ప్రాసెస్ 1/4 గంట సేపు పడుతుందండి. సిమ్లో పెట్టుకొని చక్కగా తిప్పుకుంటూ ఉంటే అడుగంటదండి. కొత్త ఉడుకుతుంది చూసారా. చూడండి బాగా దగ్గరికి అయితే అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలక్కాయ పొడి వేస్తున్నానండి. యాలక్కాయ పొడి వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మళ్ళీ తిప్పేసుకోవడమేనండి. నెయ్యి వేసానండి.
రెండు గరిటలు నెయ్యి వేసుకున్నానండి. నేను నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తోపు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో తోపు. ఇలా రావాలండి, ఇలా వస్తే పర్ఫెక్ట్గా మనకి పూర్ణమది అనేది రెడీ అయిపోయిందని అర్థం. మొత్తం అంతా కలిసేలాగా మళ్ళీ ఇట్లా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూర్ణం చల్లారబెట్టుకోవాలండి. ఇది చల్లారిపోయిందనమాట పూర్ణం. చూడండి చల్లారిన పూర్ణాన్ని మళ్ళీ ఒకసారి ఇట్లా గరిటెతో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కావలసిన సైజులో పూర్ణాన్ని లడ్డూ కింద చుట్టుకోవడమేనండి, ఉండలు చేసేసుకోవడమే. చేతికి కొంచెం నెయ్యి రాసుకున్నా పర్వాలేదు, ఆల్రెడీ నేను ఇందులో నెయ్యి యాడ్ చేశాను కాబట్టి నాకు ఉండ సులభంగానే వచ్చేస్తుందండి. మొత్తం అన్నీ కూడా నేను ఇవన్నీ ఉండల కింద చేసేసుకుంటున్నాను. ఇదే పూర్ణంతో నేను మీకు ఇంకో రెసిపీ కూడా చూపిస్తాను. ఈ రెసిపీయే ఎక్కువ టైం తీసుకుంటుందని వేరే మళ్ళీ పెడతానండి నేను. అది చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి నేను పూర్ణాన్ని అందులో వేసైనా చాలా సులువుగా చేసుకోవచ్చండి. గరిటలోకి తీసుకున్నాను, జస్ట్ ఎక్సెస్ పిండిని అలా కదిలిస్తే బయటకు వచ్చేస్తుంది. అదే గరిటని నిదానంగా నూనెలో వేసేసుకోవడమేనండి. బూర్లు అనేవి అన్నీ పర్ఫెక్ట్ కలతలతో వచ్చేస్తాయి అన్నమాట. మనం వేళ్ళు పెట్టి వేసుకోవడం వల్ల పిండి కింద పడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది కదా. ఇలా చిన్న గరిటె తీసుకొని ఆ తోపు అందులో వేసుకొని పిండితో సహా ఇలా వేసుకుంటే అండి చక్కగా వచ్చేస్తాయండి బూరెలు మటుకు. నేనైతే ఈ విధంగానే వేస్తున్నాను, చాలా ఈజీగా వచ్చాయండి. చేసుకోవడం కూడా చాలా సులభం, టేస్ట్ బాగుంటుంది. పైనంతా క్రిస్పీగా ఉండి లోపల పూర్ణం స్వీట్గా చాలా బాగుంటుందండి. నేనైతే పర్ఫెక్ట్ కొలతలు అయితే చెప్పానండి. కేజీలు పావు కేజీలు కింద చూసుకోవచ్చు, ఇలా గిన్నె కొలత గ్లాస్ కొలత కూడా పెట్టి చూసుకోవచ్చు అండి. చూడండి ఎంత క్రిస్పీగా శబ్దం కూడా అవుతుందండి ప్లేట్లోకి తీస్తే, నేను అంత బాగా వచ్చాయన్నమాట పూర్ణం బూరెలు. మళ్ళీ ఇంకో వాయ అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పూర్ణం బూరెలు అనేవి. వరలక్ష్మి తల్లికి బాగా ఇష్టమైంది. ఏ ప్రసాద ఏ దేవుని పూజకైనా మనం బూరెలు కావాలనుకున్నప్పుడు ఇంత సులభంగా చేసుకోవచ్చు అన్నమాట. నా ఈ పూర్ణం బూరెల వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.